ఈసారి ఎండాకాలంలో మన జిల్లాలో కాకుండా మొత్తం రాష్ట్రంలో కూడా ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా 11:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని రద్దు చేసుకొని నీడ ప్రాంతాల్లో ఉండాలని, తర్వాత ఒకవేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కేవలం తెలుపు రంగు దుస్తులు ధరించి, కాటన్ దుస్తులు ధరించినట్టయితే వదులుగా ఉన్నటువంటి దుస్తులు ధరించి జాగ్రత్త తీసుకోవాలని, ఈ విధంగా చేసినట్టయితే ఎండ దెబ్బ నుండి మనకు వడదెబ్బ నుండి మనకు బయటపడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా లిక్విడ్స్ సాధ్యమైనంత ఎక్కువ వాటర్ కానీ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ లేదా గ్లూకోజ్ పౌడర్ కానీ తీసుకున్నట్టయితే మనకు వడదెబ్బ నుండి రక్షించడమే కాకుండా తర్వాత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే అంటే రేపు 22 నుండి 28 తారీఖు వరకు ఈ వారం రోజులు సూర్యుడు భూమధ్య రేఖ ప్రాంతంలో డైరెక్ట్గా భూమికి సన్లైట్ స్ట్రైట్ లైట్ పడుతుంది కాబట్టి దానికి ఎక్కువ మనకు సూర్యుని యొక్క తీవ్రత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. సూర్యకిరణాల యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి నుండి మనం రక్షించుకోవాలంటే చాలా ఎక్కువ లిక్విడ్స్ మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఈక్వినాక్స్ అంటారు, ఈక్వినాక్స్ అనేటి అంటారు. అంటే డైరెక్ట్గా సూర్యుని యొక్క కిరణాలన్నీ కూడా డైరెక్ట్గా భూమి మీద డైరెక్ట్ పడతాయి, ఏటవాలుగా కాకుండా స్ట్రైట్గా పడతాయి కాబట్టి ఎక్కువ సూర్యుని యొక్క కిరణాల యొక్క ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 22 నుండి 28 మధ్య ఈ తేదీలలో ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అత్యధికంగా నీటిని తాగండి, శుభ్రమైన నీటిని తాగండి. కలుషిత నీరు కాకుండా శుభ్రమైన నీటిని తాగినట్టయితే మన ఆరోగ్యాన్ని రక్షించుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనము ఇంకా ఎలాంటి ఇతర నష్టాలు కూడా కాకుండా ఉండేటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం వారు మనం ఏమి మనం చేయవచ్చు ఏం చేయకూడదు అనేటువంటి ఒక దానిపైన ఒక పోస్టర్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ అనేటువంటిది అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని పబ్లిక్ ప్లేసెస్లో వాటిని అతికించి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది.